అదే అంట ఇప్పుడు ట్యాపింగ్ అనేది దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే పీఆర్టీ స్టంట్ అనే మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో అంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అంటే ఏమన్నంటే అంటే రేపు గత ప్రభుత్వం అని చెప్పేసి ఫ్రేక్ పా చేసేటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి ఏ రేమ్లో వెళ్ళిపోయినట్టు ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల కొంతమంది స్టార్ హీరోయిన్ల కాపురాలు కూలిపోయినాయి ఈ ఫోన్ టాపింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది హీరోయిన్లని వాళ్ళని గురి పరిస్థితి ఇవన్నీ అంత అవసరం ఒక పొలిటికల్ అంశం ఇవన్నీ ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ప్రచారం కిందనే ఉంటాయి తప్ప ఒక ఫోన్ ట్యాపింగ్ తోటిది పడిపోవడం అనేది ఉండదు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంశం వాళ్ళది ఏం జరిగిందో వాళ్ళు ఇంతవరకు ఎవరు అనలే అసలు అఫిషియల్ గా ఏ హీరో గాని ఏ హీరోయిన్ గాని ఎక్కడ ఏవి కంప్లైంట్ ఇచ్చింది కానీ లేదు వీళ్ళకి వీళ్ళు ఊహించుకొని వీళ్ళకి వీళ్ళు ఊహించుకొని ఒక ఏంటంటే హీరోయిన్ హీరోయిన్లది అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది న్యూస్ పెరుగుతాయి రేటింగ్ పెరుగుతుంది అవును అందులో భాగంగా జరుగుతున్నటువంటి అంశమే తప్ప వేరే అంశము కానే కాదు అదే ఓ పొలిటికల్ లీడర్ దాని ఎక్కువ వ్యూస్ పెరగదు హీరోయిన్ అన్నారనుకోండి వ్యూస్ పెరుగుతాయి అట్లాంటి అంశాలను తీసుకొని విత్ ఇన్ దాంట్లో ఆడ లీక్ లీక్ అయిన దాంట్లో కూడా ఇట్లాంటివి ఏమి ఉండవు ట్యాపింగ్ సంబంధించినటువంటి నోటికి ఏదోస్తా అది మాట్లాడుకోవచ్చు మనం ఊహించుకొని ఏదైనా రాసుకోవచ్చు కాకపోతే సమాజంలో ఏంటంటే సినిమా హీరోయిలన్నా సినిమా హీరోయిన్లైనా ఒక క్రేజీ ఉంటుంది వాళ్ళ మీద ఒక వివాదం చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉన్నా నెగిటివ్ అయినా కావచ్చు పాజిటివ్ కావచ్చు ఇంకా నెగిటివ్స్ ఎక్కువ ప్రజలకు ఇంట్రెస్టింగ్ ఒకసారి చూస్తారు వ్యూస్ అందులో భాగంగా ఇదంతా లీకులు చేసే వ్యవహారం లాగా కనిపిస్తుంది తప్ప వేరే అంశం ఇందులో లేనే లేదు అదంతా నేనైతే విశ్వసిస్తాను అదంతా అబద్ధం లాగానే చెప్తా జనాలు జనాలు కూడా ఏంటంటే అది వచ్చినప్పుడు యూట్యూబ్ లో అది వచ్చిన సందర్భంలో చూసిన సందర్భంలో ఒకసారి చూసుకో చూసి హీరోయిన్ చేడు హీరో హీరోయిన్ల మీద వస్తున్నటువంటి దాని మీద అది ఒక క్రేజీ ఉంటుంది ఆ రకంగా చూసి వ్యూస్ అది అయిపోతుంది దాంట్లో పెంచుకోవడానికి వ్యూస్ పెంచుకోవడానికి ఏ రకమైనటువంటిది చేస్తుంది తప్ప ఇంకోటి అయితే కాదు రైట్ ఇప్పుడు మనం సోషల్ మీడియా యూట్యూబ్ కాడికి వచ్చినా కాబట్టి మిమ్మల్ని వచ్చిన ఖచ్చితంగా అడగాలి చాలా సంవత్సరాల నుంచి మీరు సీనియర్ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు చాలా చూసినారు వేరియస్ ఛానల్లో పనిచేసిన్రు ఈరోజు జర్నలిజం రాజకీయ రంగు పులుముకుంటుంది ఎవరైతే యూట్యూబ్ ముందర మేము జర్నలిస్టులం అంటూ మేము ఏంది ప్రశ్నించే గొంతుకలం అంటూ చెప్పుకుంటున్నటువంటి ఈ సోకాళ్ళు ఒక పార్టీ ఒక పార్టీ పదవి తీసుకుంటారు ఒక పార్టీ ప్రచార అని చెప్పేసి వాళ్ళు ఆడ పోయి కూర్చొని ఆడ మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మతంలో వేసుకొని రంజాన్ కొద్దిగా ఒకటి టోపులు పెట్టుకొని పైన మప్పులలో వేసుకొని అది చెప్తూ ఉంటారు మళ్ళీ అదే విషయంలో ఒకటి నేను నిన్న వీడియో చూసాను ఒకటి మీరు సోకాలు చెప్పిన ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వాళ్ళందరూ వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఈ టోపులు పెట్టిన వాళ్ళందరికీ కింద కూడా కట్ చేయాలి అని చెప్పినట్టు ఈ సౌకాలడు జర్నలిస్టే ఈ రోజు ఒక టోపీ పెట్టుకొని పైన మొప్పులు వేసుకొని నేను అందరికి ఈద్ ముబారక్ అది మై అని చెప్పేసి ముస్లిం అని చెప్తున్న పరిస్థితి జర్నలిజం క్రెడిబిలిటీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఇదంతా ఎట్లా తయారైంది జర్నలిజం జర్నలిజం లాగా లేదు లేదు జర్నలిజం లాగా లేదు కొంతమంది దీన్ని బ్లాక్ మెయిల్ గా ఉపయోగించుకొని చేస్తున్నటువంటి వ్యవహారం కనిపించింది ఇక్కడ జరుగుతున్నది ఏంది ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు అధికారికంగా అధికార పార్టీలో చేరారు అధికార పార్టీలో చేరి మళ్ళీ జర్నలిస్ట్ ముసుకేసుకు పార్టీలో ఒక రాజకీయ పార్టీలో చేరిన తర్వాత రాజకీయ పార్టీగానే చెప్పుకోవాలి మళ్ళీ జర్నలిజం ముసుకేసుకొని మళ్ళీ పాల్గొంటారు సీట్ ట్రై చేస్తున్నారు మాకు ఈ సీట్ కావాలనేది వాళ్ళ అధికార ప్రతినిధులు పోస్ట్ కూడా ఇచ్చారు పోస్టులు ఇచ్చారు ఇవన్నీ అయినాయి ఇవన్నీ అయినా కూడా మళ్ళీ మేము జర్నలిస్టులనే చెప్పుకొని ఒక ముసుకేసుకొని చేస్తున్నటువంటి ఇటువంటి అన్నిటి ప్రజలు ఎందుకంటే ఫస్ట్లో కొంచెం క్రేజీ ఉంటుంది తర్వాత చెప్తా ఉంటే అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలు విశ్వసించే సిచ్యువేషన్ తగ్గిపోయింది అటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది కూడా ఆ గతంలో అబద్ధాలు చెప్పినట్టు కొంచెం క్రేజీ ఎప్పుడు ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఆ క్రేజీ అంతా తగ్గిపోయింది కనిపిస్తుంది వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఏమైనా రాజకీయ లక్ష్యంగా పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసింది అనేది కనిపిస్తుంది సమాజంలో కూడా అది అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ జర్నలిజం జర్నలిజం లాగా లేకుండా పోయింది ఉద్యోగం లాగానో లేదా ఒక బ్లాక్ మెయిలింగ్ చేసేసి ఏదో రకంగా నిరంతరం ఒక చర్చలో ఉండాలనే ఒక తాపత్రయంతో జరుగుతున్నటువంటి దానిలాగానే సోషల్ మీడియాలో కొంతమంది అందరు కాదు కొందరు మంది వ్యక్తులు కనిపిస్తున్నటువంటి వ్యవహారంగానే చూడాలి అంతే